రేస్లో గెలవడానికి నేను రన్నాను కాదు రేస్ కూడా అన్న. నాన్నకు ఒంట్లో బాగోలేదు, అమ్మ ఆఫీస్కి రాదు, ముసలోడు తాత ముసలోడు అయిపోయాడు, కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎవడు పడతా వాడు వచ్చే కనరే, ఎక్కడ అన్న కూడా ఉన్నాడు అడ్డంగా నిలబడిపోతాడు. మేడ్ ఇన్ జపాన్ బయలు పోలే, మేడ్ ఇన్ ఇండియా బయలు పోలే, మేడ్ ఇన్ అమెరికా బయలు పోలే, ఏ రోడ్డు పోటీ పడాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు దమ్ము, ఇక్కడ టండల్ టండల్ కొద్ది. 600 గడపలు ఓ ఇంటిని పెద్ద నమ్ముకొని ఉన్నారా, 6 నేసుకొచ్చి భయపడితే మీరు ఎలా అనుకున్నారా, నేను మంచివాడిని కాబట్టి మీరు అత్తారింటికి వచ్చినట్టు పొలిమేర దాటి వెళ్తున్నారు, 20 నుంచి ఒక లెక్క, ఎక్కువ నుంచి ఒక లెక్క, వాడు కొడుకొచ్చాడని వాడు కొడుకొచ్చాడని చెప్పు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన దౌజన్యంకి వచ్చిన అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన దౌజన్యంకి వచ్చిన రౌడీ వచ్చిన రాజకీయంతో వచ్చిన గ్రూపులు కట్టుకొని వచ్చిన గొండయంతో వచ్చిన ఓటు కోసం పోటు బలైతే తీరంలో తీరంలో గెలటాలు ఎరుపు రంగుతో పోటెత్తుతా. ఒకనొకటికి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ ఉండదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ ఉండదు, సరిగ్గా తగిలాడు సరిగ్గా ఉన్నాడు ఒక్కడు కూడా తాగలేదు అందా సార్. ఎర్రినా ఎటువంటి కష్టం లేకుండా ఏ క్వాలిఫికేషన్ లేకుండా మీ నాన్న ఉన్నాడనే ఒకే కారణం చెప్తే స్ట్రైట్గా ఎండి చైర్లో కూర్చొని నీకే అంత పొగరుంటే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్లో పాస్ అయ్యి ఇంటర్లో ఈజీ గ్రూప్లన్నీ ఒడ్గేసి ఇంజనీరింగ్ ఎంపీసీ తీస్తే ఇంజనీర్ ఉద్యోగం వస్తుందండి, ఎంపీసీ కూడా మ్యాథ్స్ కూడా వస్తుంది, ఫిజిక్స్ కూడా వస్తుంది, కెమిస్ట్రీ కూడా వస్తుంది, రోడ్లు పట్టి తిరుగుతూ ఆఫీస్ కట్టాలి ఈ ఫీజు కట్టాలి అమ్మానాన్ని ఇబ్బంది పెట్టి అప్పటికే ఎంసెట్లో సరైన ర్యాంక్ రాకపోతే రాజాంతా ఫస్ట్లో టీ పట్టుకొని చదివి ఉదయం అల్లారం పెట్టుకొని చదివి అప్పటికీ సరైన ర్యాంక్ రాకపోతే అమ్మానాన్ని లగలు తాకట్టు పెట్టి అప్పటికీ సరైన ర్యాంక్ రాకపోతే మేనేజ్మెంట్ కోటలు ఒక సీటు తీసుకొని ఫస్ట్ ఇయర్ అంటే నేను తెలుగు వాడిని కాబట్టి ఇంగ్లీష్లో ఆర్డర్లన్నీ క్లియర్ చేసి ఈ సమాజంలో బయటకు వస్తే ప్రతి ఒక్కడు ఉద్యోగం లేదని ఎదవో ఉద్యోగం లేని ఎదవో అని ఆ మాటను పట్టించుకోకుండా తిరుగుతున్న ఈ ఆఫ్ తిరుగుతున్న నాకు ఎవరో మానవుడు మహానుభావుడు ఒక అవకాశాన్ని ఇస్తే అవకాశాన్ని కూడా తీసుకోవాలంటే నీలాంటి బ్యాస్గాని ఎదురించి మాట్లాడుతున్న ఉద్యోగాన్ని గ్రాడ్యుయేట్ నాకు ఎంత కడప సన్ రోడ్ సెంటర్ కైనా అనంతపురం బెంజ్ సర్కిల్ విజయవాడ సప్తగిరి సెంటర్ కర్నూలు కాశ్మీర్ సెంటర్ కర్నూలు కరీంనగర్ కాశ్మీర్ గడ్డ కర్నూలు కండలు కొండరెడ్డి భూ సెంటర్ మరొక దిమక్ దిలాసన తెరస్ అడ్డ చలంగి చప్పడంలో కనిపిస్తూ ఉండదు కొట్టడంలో కాంగ్రెస్ పేసాడు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ ద ట్రబుల్ అండ్ ద ట్రూత్ రానం ధైర్యమా లేనని నమ్మకమా నేను ఎక్కడున్నాను అనుకోలేదు ఎక్కడుంటారు వాళ్ళు నీకు అర్థమవ్వండి వాళ్ళతో వచ్చేస్తే నీ కొడుకు చదువుతున్నా అర్థం అవ్వాలి అర్థం కాలే వాడికి చెప్పు నాకు మ్యాన్ క్లాసెస్ ఉండవు క్యాలిక్లాసెస్ ఉండవు మ్యాన్ క్లాసెస్ ఉండవు అడుగు పడితే స్టేట్ అయినా సెంటర్ అయినా పొజిషన్ అయినా ఒపోజిషన్ అయినా నేను తగినంత వరకే వన్ సైజ్ సెపరేట్ హిస్టరీ రిపీట్ నిన్ను కనడానికి ఒక అమ్మ కావాలి నిన్ను పెంచడానికి ఒక భార్య కావాలి నిన్ను తిరగడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి కానీ కడుపులో పుట్టడానికి మాత్రం కూతురు వద్దు ఇలాగైతే నెట్టింట్లో నడి ఊర్లో కాదు మ్యూజియంలో ఆడపిల్లలు చూడవలసి వస్తుంది ఆడపిల్ల అంటే అవసరం కాదురా ధైర్యం రా వినాస్త్రియ గమనం నాస్త్రియ వినాస్త్రియ జీవనం నాస్త్రియ వినాస్త్రియ సృష్టాస్త్రియ స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే లేదు అయిన వాళ్ళు కష్టం వస్తే అరగంట ఆలస్యం అవుతానేమో ఆడపిల్ల కష్టం వస్తే అరక్షణం కూడా అరక్షణంలో వస్తాను ఐ విల్ సో ద హెల్ తెలుగు చిత్రంలో గాడ్ పెట్టుకుని మీసం మెలసుకొని కబాలనే పిల్లగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని ఆ కబాలి అనుకున్నారా కబాలిరా అయిపోయిందడు నాన్న అలసిపోయాడు నువ్వు చెప్పి.